నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాయుడుపాలెంలో టీడీపీ కార్యకర్త సురేంద్రపై వైసీపీ పార్టీకి చెందిన 5 మంది దారి కాచి దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో గాయపడిన సురేంద్రను కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యకుడు కోటంరెడ్డి అమరేంద్రారెడ్డి మాట్లాడుతూ, తన పొలాన్ని కొలతలు వేసి హద్దులు చూపించాలని కోరినందుకు వైసీపీ పార్టీ వ్యక్తులు దాడికి పాల్పడడం దారుణమన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉండేలా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కృషి చేస్తుంటే ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను పోలీసులు కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గౌతమ్ నగర్ పంచాయతీ గమ్మళ్ళపాలెంకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి బండ్ల సురేంద్రపై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులైనటువంటి 5 మంది దారి కాచి అతనిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో ఈరోజు మారణాయుధాలతో అతని మీద హత్యా ప్రయత్నం చేయడం, త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకొని ఈరోజు హాస్పిటల్లో చేరడం జరిగింది. ఈ సురేంద్ర వాళ్ళ భార్య అయినటువంటి గతంలో 5 సంవత్సరాల కింద జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళు వీళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కక్ష పెంచుకుంటూ వీళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి తర్వాత వచ్చినట్టు 5 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా వీళ్ళ మీద కేసులు పెట్టడం చేయడం జరిగింది. అన్నీ కూడా ఆ రోజు వాళ్ళు తట్టుకొని నిలబడి చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలను కూడా గట్టులు చెరిపేసి వాళ్ళ పొలాలలో కలుపుకోవడం జరిగింది. ఎన్నోసార్లు ఆ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రభుత్వంలో అడ్డుకొని మళ్ళీ తిరిగి వీళ్ళ మీద కేసులు పెడుతూ చదువుకునేటటువంటి సురేంద్ర కుమారులపైన కూడా కేసులు పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టున్నారు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత అతను కోల్పోయినటువంటి పొలాన్ని మళ్ళీ ఆ పొలాని కోసం తహసీల్దార్ గారి కాడికి గత నెల రోజుల నుంచి తిరుగుతూ వాళ్ళకి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు ఏదో ఒక విధంగా అడ్డుకుంటూ ఉంటే రేపు ఉదయం కొలుస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడం, రేపు ఉదయం కొలతుంది ఏదైనా కానీ ఈరోజు ఇతను ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకుంటే మనకు ఆ కొలతలు లేకుండా పోతాయి, మనకి ఇతను అడ్డు లేకుండా పోతాడని చెప్పి ఈరోజు వాళ్ళు 5 కలిసి 3 మగవాళ్ళు సురేంద్ర అయితే ఏమి బళ్ళ సురేంద్ర మీద బండ్ల జనార్దనం, బండ్ల మోహను, బండ్ల మల్లికార్జున, లలిత మరియు లావణ్య వీళ్ళ 5 కూడా కలిసి అతన్ని ఈరోజు చంపేదానికి ప్రయత్నం చేశారు. తర్వాత అతను తప్పించుకొని 108లో కోవూరు హాస్పిటల్కి రావడం, తర్వాత అక్కడి నుంచి నెల్లూరు పెద్ద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఏదైతే చెప్పాడో ప్రశాంతమైన కోవూరు చేస్తానని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి కోవూరుని మళ్ళీ ఈరోజు కొడవలూరు మండలంలో మొట్టమొదటిసారిగా వైసీపీ గుండాలు బరితెగించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దీని మీద దర్యాప్తు జరిపి రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళు పోలీసు పరంగా జరిగేటువంటి చట్టపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి ఈరోజు కొడవలూరు మండలం తరఫున కోరుకుంటున్నాం. వచ్చే వాళ్ళని అటాక్ 5 మంది అటాక్ చేశారు, తీవ్రంగా గాయపరిచారండి. రాడ్లు కర్రలు రాళ్ళతోటి దేవాళ్ళు కొట్టారు. వర్క్ పోరండి. మీది ఏ పార్టీ? టీడీపీ అండి. వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము ఎంత దాడి చేశారు? దాడి చేశాను. వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా? తెలుసండి. బండ్ల మోహన్, లలిత, ఉప్పాల జనార్దన్, ఉప్పాల మల్లికార్జున్, ఉప్పాల లావణ్య. వాళ్ళు 5 కలిసి తీవ్రంగా గాయపరిచారండి. హైవే మీద అటాక్ చేశారు. మీరు ఏమైనా చెప్పగలరా? ఎంఆర్ ఆఫీస్ దాని మీద వెళ్ళేసి వస్తుంటే సమస్య మీద రేపు ఉదయం కొలతలు అట్టే హైవే మీద దారి కాసుకొని కూర్చోండి అటాక్ చేశారండి. వాళ్ళని మీరు గుర్తుపడతారా? ఖచ్చితంగా గుర్తుపడతాను. పేర్లు కొట్టద్దని చెప్పినా కానీ కొడుతున్నారు. ఉప్పాల జనార్దన్, బండ్ల మోహన్, వాళ్ళ మిస్సెస్, రియల్ మిస్సెస్ కలిసి అటాక్ చేయడంలో కొంచెం నేను పడిపోయానండి. తర్వాత కాళ్ళతో తాళ్ళతో కొట్టారండి. ఎందుకు దాడి చేశారు? ఒక ఒక రాడ్ తోటే ఉప్పాల
రాడ్తో కొట్టారండి. ఉప్పాల మల్లికార్జున అనేవాడు, ఈ పక్క వీళ్ళేమో రాళ్ళు, ఒక పక్క రాడ్తో కొట్టారండి భుజం మీద. దెబ్బతో కింద పడిపోయాను. హత్య చేస్తానరా నిన్ను, నిన్ను చంపేస్తాము, ఇవన్నీ లేకుండా పోతాయని అంటున్నారు. దానికి మన ప్రశాంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేస్తున్నామండి. ధనస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.